वैएस विवेका मर्डर डील विलव एंत अप्रूवर गा मारिन ड्रैवर् दस्तगिरी न्यायस्थानंलो एमें चेप्पाडु दस्तगिरी कन्फेशन स्टेटमेंट फुल डीटेल्स इप्पुडु चूद्दां నా పేరు షేక్ దస్తగిరి తండ్రి పేరు హాజీవల్లి నా వయసు 24 ఏళ్ళు నేను ప్రస్తుతం తోపుడు బండి మీద ఐస్ క్రీమ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాను నేను ప్రస్తుతం బాక్రాపురం జయమ్మ కాలనీ పులివెందుల కడప జిల్లాలో నివసిస్తున్నాను నా మావయ్య గారు నన్ను 2016 సంవత్సరంలో శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గర కారు డ్రైవర్గా జాయిన్ చేశారు అప్పటి నుంచి 2018 వరకు నేను డ్రైవర్గా శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గర పనిచేశాను 2017 సంవత్సరం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వివేకానంద రెడ్డి అభ్యర్థిగా పోటీ చేసినాడు ఆయన అనుచరులైన ఎర్రగంగిరెడ్డి గజ్జల జగదీశ్వరరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి తోడ్పడినారు ఎర్రగంగిరెడ్డి గజ్జల జగదీశ్వరరెడ్డి ఎన్నికలకు సంబంధించిన డబ్బును శంకర్ రెడ్డి దగ్గర నుంచి తెచ్చి ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు సదరు డబ్బును పంచిచ్చేవారు 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ఓటమి పాలయ్యారు అప్పుడు హైదరాబాద్ నుంచి తిరిగి వస్తూ ముద్దునూరు రైల్వే స్టేషన్ లో నన్ను కారులో పికప్ చేసుకోమనగా నేను వెళ్లి సార్ను పికప్ చేసుకుని వస్తుండగా వైఎస్ వివేకానంద రెడ్డి ఫోన్ చేసి ఎర్ర గంగిరెడ్డిని ఇంటికి రమ్మన్నారు మేము పులివెందుల ఇంటి వద్దకు వచ్చేసరికి ఎర్ర గంగిరెడ్డి వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర ఉండినారు తర్వాత నేను ఇరువురిని అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు తీసుకుపోయాను దారిలో కారు పోతుండగా వైఎస్ వివేకానంద రెడ్డి ఎర్ర గంగిరెడ్డిని ఉద్దేశించి నన్ను మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేశారు మరియు నాకు అన్ని విషయాలు తెలిసినవి అని అన్నాడు అవినాష్ ఇంటి వద్ద కారు దిగి వివేకానంద రెడ్డి డి శంకర్ రెడ్డిని ఉద్దేశించి నువ్వు మా కుటుంబంలోకి వచ్చి నన్ను మోసం చేశావు నన్ను నా కుటుంబ సభ్యులకు దూరం చేశావు కనుక నీ అంతు చూస్తానని అన్నాడు తర్వాత అవినాష్ రెడ్డిని వైఎస్ భాస్కర్ రెడ్డి మరియు డి శంకర్ రెడ్డిలను మీ అందరి కథ చూస్తానని అన్నాడు తదుపరి అనగా వైఎస్ వివేకానంద రెడ్డి ఎర్ర గంగిరెడ్డిని గజ్జల జగదీశ్వరరెడ్డిని ఆఫీస్కు పిలిచి తిట్టినాడు అప్పటి నుంచి ఒక 15 రోజులు గంగిరెడ్డి మరియు జగదీశ్వరరెడ్డిలు వివేకానంద రెడ్డితో మాట్లాడలేదు బెంగళూరులో ఒక స్థలం సెటిల్మెంట్ నిమిత్తం నేను కారులో వివేకానంద రెడ్డి మరియు ఎర్ర గంగిరెడ్డిలను వారంలో 3 లేక 4 సార్లు తీసుకువెళ్లేవాడిని బెంగళూరు స్థలం సెటిల్మెంట్ అయిపోయాక వైఎస్ వివేకానంద రెడ్డికి రావాల్సిన 8 కోట్ల రూపాయలు చెక్ తీసుకోవడానికి నేను కారులో తీసుకుపోయేవాడిని గుజ్జల ఉమాశంకర్ రెడ్డి వై నవీన్ యాదవ్ని వైఎస్ వివేకానంద రెడ్డికి పరిచయం చేశాడు అప్పటి నుంచి బెంగళూరు పంచాయతీ డబ్బు నిమిత్తం ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ ఎర్ర గంగిరెడ్డిలు కారులో పోతూ ఉండేవారు ఒకరోజు నేను కారులో ఎర్ర గంగిరెడ్డిని బెంగళూరు తీసుకెళ్లాను అక్కడ గెస్ట్ హౌస్లో ఎర్ర గంగిరెడ్డి కొంత డబ్బు షేర్ అడగడం వల్ల వివేకానంద రెడ్డి సీరియస్గా అరిచి అక్కడి నుంచి పులివెందులకు వచ్చేశారు అప్పటి నుంచి వారిద్దరికీ మాటలు లేవు December 1, 2018 సంవత్సరం వివేకానంద రెడ్డి దగ్గర డ్రైవర్ ఉద్యోగాన్ని నేను మానేశాను నేను డ్రైవర్గా పని మానేశాక తరచూ సునీల్ యాదవ్ను ఉమాశంకర్ను గంగిరెడ్డిని కలుస్తూ ఉండేవాడిని 2019 February 10 సునీల్ యాదవ్ నన్ను మరియు గుజ్జల ఉమాశంకర్ రెడ్డిని ఎర్ర గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లినాడు అప్పుడు ఎర్ర గంగిరెడ్డి నాతో మాట్లాడుతూ తన షేర్ సెటిల్మెంట్ ద్వారా వచ్చిన డబ్బు వివేకానంద రెడ్డి తనకు ఇవ్వలేదని చెప్పాడు తదుపరి నన్ను ఒక పని చేయమని అడిగాడు అదేమిటంటే వివేకానంద రెడ్డిని చంపమన్నాడు అప్పుడు నేను హత్య చేయనని నేను అతని దగ్గర పనిచేశానని చంపలేనని చెప్పాను తర్వాత ఎర్ర గంగిరెడ్డి నువ్వక్కడవే కాదు నేను కూడా వస్తాను మరియు దీని వెనుక పెద్దవాళ్లున్నారు అని అన్నాడు పెద్దవాళ్లు ఎవరని నేను అడగ్గా వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి డి శంకర్ రెడ్డిలు ఉన్నారని మరియు డి శంకర్ రెడ్డి మనకు 40 కోట్ల రూపాయలు ఇస్తాడు దానిలో 5 కోట్లు నీకిస్తామని చెప్పారు ఎర్ర గంగిరెడ్డి నన్ను ఉద్దేశించి నీవు డ్రైవర్గా పనిచేసి ఏమీ సంపాదించలేదు ఈ పనైన తర్వాత నీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పాడు 4 రోజుల తర్వాత సునీల్ యాదవ్ నన్ను హెలీప్యాడ్ దగ్గరకు రమ్మని తను యెల్లో కలర్ స్కూటీతో వచ్చి 1 కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు మరియు దానిలో 25 లక్షలు తనకు ఇమ్మని మరలా ఆ డబ్బును తిరిగిస్తానని చెప్పాడు మిగిలిన 75 లక్షలను నా స్నేహితుడు మున్నా దగ్గర దాచిపెట్టాను 4 రోజుల తర్వాత సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డిలు వివేకా ఇంటిలోని కుక్కను కారుతో తొక్కించి చంపేశారు సునీల్ యాదవ్ చెప్పిన ప్రకారం నేను కదిరికిపోయి ఒక గొడ్డలి కొని అక్కడి నుంచి సునీల్కు ఫోన్ చేయగా సునీల్ యాదవ్ ఆ రోజు రాత్రి సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి దగ్గరకు రమ్మని ఇంటి దగ్గర ఎవరూ లేరని గంగిరెడ్డి తనకు చెప్పాడని నాతో అన్నాడు
నేను మరియు సునీల్ యాదవ్ మద్యం తీసుకుంటూ ఉండగా సుమారు 11:40 వివేకానంద రెడ్డి కారు ఇంటిలోకి వెళ్లడం చూశా. గుజ్జల ఉమాశంకర్ రెడ్డి గంగిరెడ్డిని పల్సర్ బైక్ మీద ఎక్కించుకుని వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి వద్ద డ్రాప్ చేసి ఉమాశంకర్ రెడ్డి మా వద్దకు వచ్చినాడు. మరియు మాతో కలిసి రాత్రి 1:30 వరకు మద్యం సేవించినాడు. నేను సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి బైక్ పై వచ్చి వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటి వెనుక బండి పార్క్ చేసి తోట కాంపౌండ్ దూకి ముందు వాకిలి వద్ద వాచ్మెన్ రంగన్న పడుకుని ఉండడం చూసి సైడ్ వాకిలి తలుపు తట్టగా ఎర్ర గంగిరెడ్డి తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి పిలిచాడు. వైఎస్ వివేకానంద రెడ్డి మమ్మల్ని చూసి ఈ టైంలో వీళ్ళెందుకు వచ్చారని అడగ్గా గంగిరెడ్డి వీళ్లు డబ్బుల విషయం మాట్లాడేందుకు వచ్చారని చెప్పారు. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హాలు నుంచి బెడ్రూంలోకి వెళ్లారు. వివేక వెంటే బెడ్రూంలోకి వెళ్లిన గంగిరెడ్డి బెంగళూరు సెటిల్మెంట్ డబ్బులో తనకు కూడా వాటా ఇవ్వాలని అడిగాడు. అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గంగిరెడ్డితో సెటిల్మెంట్ చేసింది నేనైతే ఆ డబ్బులో నీకు షేరెందుకిస్తానని అన్నాడు. అప్పుడు ఉమాశంకర్ రెడ్డి మాకు నీవు ఏం సాయం చేయడం లేదు కనుక సెటిల్మెంట్ డబ్బైనా ఇవ్వమని అడిగారు. అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గంగిరెడ్డి మీదకు వచ్చి నన్ను సెటిల్మెంట్ డబ్బులు ఎందుకు అడుగుతున్నావని అరిచాడు. వెంటనే సునీల్ యాదవ్ వివేకాను బోతులు తిడుతూ ముఖంపై గుద్దాడు. వెంటనే వివేక వెనక్కి పడిపోయాడు. వెంటనే ఉమాశంకర్ రెడ్డి నా దగ్గర ఉన్న గొడ్డల్ని తీసుకుని వివేక తలపై గొడ్డలతో గాయపరిచాడు. వివేక పక్కకు తిరగ్గా మరోసారి ఆయన తలపై కొట్టాడు. వివేక తల నుంచి రక్తం కారుతోంది. ఆ వెంటనే వివేకానంద రెడ్డి ఛాతిపై సునీల్ యాదవ్ 7 నుంచి 8 సార్లు గట్టిగా కొట్టాడు. తర్వాత ఉమాశంకర్ రెడ్డి గొడ్డల్ని నా చేతికిచ్చాడు. వివేక కదలకుండా చూడమని వాళ్ళు ముగ్గురు డాక్యుమెంట్ల కోసం ఇళ్లంతా వెతికారు. అది చూసి ఇంట్లో ఏమి వెతుకుతున్నారా అని అరవడం మొదలుపెట్టాడు. నేను వివేక కుడి అరచేతిని గొడ్డలతో గాయపరిచాను. అప్పటికే సునీల్ యాదవ్ గంగిరెడ్డి ఉమాశంకర్లకు వివేక ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లు దొరికాయి. తర్వాత మేము వివేకానంద రెడ్డిని చేతులతో కొట్టి ఒక ఉత్తరం రాయించాం. ఆ ఉత్తరంలో వివేకానంద రెడ్డిని అతడి డ్రైవరు ప్రసాద్ చంపిపోయాడని అతన్ని వదలవద్దని బలవంతంగా రాయించాం. బలవంతంగా వివేకానంద రెడ్డితో సంతకం కూడా చేయించాం. తర్వాత గంగిరెడ్డి బాత్రూంలోకి ఎత్తుకుపోయి వివేకానంద రెడ్డిని చంపుదామని చెప్పాడు. మేం నలుగురం వివేకాను బాత్రూంలో కింద పడేశాం. అప్పుడు ఉమాశంకర్ రెడ్డి మరలా వివేక బతుకుతాడేమోనని తలపై 5 నుంచి 6 సార్లు కొట్టాడు. దీంతో వివేక చనిపోయాడు. తర్వాత నేను ఇనుప బీరువాను గొడ్డలతో కొట్టగా తలుపు తెరుచుకోలేదు. తర్వాత వదిలేశాను. తర్వాత డాక్యుమెంట్లన్నీ చూసుకుని గంగిరెడ్డి లైట్లారిపివేయమని చెప్పాడు. అప్పుడే రంగన్న లేచి ఎవరు ఎవరు అని అరిచాడు. నేను సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి కాంపౌండ్ గోడ దూకి వెళ్ళాం. నేను గొడ్డల్ని సునీల్ యాదవ్కి ఇచ్చాను. తర్వాత మేము మా ఇళ్లకు వెళ్ళాం. సుమారు 5 గంటలకు సునీల్ యాదవ్ ఫోన్ చేసి గంగిరెడ్డి ఇంటికి రమ్మన్నాడు. నేను సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి గంగిరెడ్డి ఇంటికి వెళ్ళగా ఏమీ భయపడవద్దని తాను డి శంకర్ రెడ్డి అవినాష్ రెడ్డితో మాట్లాడాను. వాళ్లు చూసుకుంటారని చెప్పాడు. మరియు వాళ్లు మిగతా డబ్బులిస్తారని చెప్పాడు. మార్చి 15, 2019 పోలీసులు మమ్మల్ని విచారణ నిమిత్తం పిలిచారు. అప్పుడు గంగిరెడ్డి భయపడవద్దని హత్య జరిగిన ప్రదేశంలో తుడిపించానని చెప్పాడు. మరియు ఎలాంటి ఆధారాలు లేకుండా చేశానని మిగతా డబ్బులు త్వరలో ఇస్తానని చెప్పాడు. 2021 మార్చి 3 నన్ను సిబిఐ వాళ్లు ఢిల్లీకి రమ్మని నోటీసులు ఇచ్చారు. దీనికి 10 రోజుల ముందు బయ్యపరెడ్డి శంకర్ రెడ్డి నన్ను పిలిచి మా పేర్లెక్కడా చెప్పవద్దని నాకు డబ్బులిస్తానని నా లైఫ్ సెటిల్ చేస్తానని చెప్పాడు.